चार अध्याय में कीर्तन 146 మొదటి రెండు వచనాలు చదువుకుంటా. కీర్తన 146 అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుంటా. కీర్తన 146 మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుంటా. మంత్రం గురించి చదువుతాము. కీర్తన 146 మొదటి రెండు వచనాలు మంత్రం గురించి చదువుతాము. యెహోవాను స్తుతించిరి తండ్రి బలహీన సమయంలో కూడా అంటే పడకలో ఉన్నప్పుడు కూడా
దేవుని కొరకు వాడుగా ఉన్నాడు దావీదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుని ఏర్పాట్లో మనము జీవించేటప్పుడు ఇలాంటి గొప్పదైనటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఏంటంటే జీవిత కాలం అంతా కూడా మనము ప్రభువుని స్తుతించేది అనుభవంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించుకున్నాడు కనుక, ఆయన మన కొరకై తన ప్రాణము కలవరిత్రిగా అర్పించుకున్నాడు కనుక, ఆయన మన కొరకై గొప్పదైనటువంటి విమోచన కార్యం జరిగిస్తున్నాడు కనుక ప్రభువుని మనం మన జీవిత కాలంలో కూడా మరి స్తుతించవలసిగా ఉన్నాం. చూడండి కొన్ని మాటలు మనం చూస్తాం. ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మాట చూస్తాం. దేవుడు మనకి ఎంత ఆధిక్యతనిస్తున్నాడు అంటే అక్కడ రాయబడింది లూకాసు వార్త 1వ అధ్యాయం, మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం, 68 కలిసి ఉన్నాయి. చివరి వచనం అంటే చూడవచ్చి మనము శత్రువుల చేతి నుండి వీపింపబడి మన జీవిత కాలమంతయు నిరుత్తైరమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుకునించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఏంటంటే మనము శత్రువుల చేతి నుండి వీపింపబడి మన జీవిత కాలం అంతా కూడా నిర్భయులుగా జీవించేది ప్రభు మనకిచ్చిన ఆధిక్యత. కనుక ఎందుకు దావీదు తన జీవిత కాలం అంతా దేవుడు స్తుతించేందుకు తన తీర్మానం చేసుకున్నాడంటే, ఆయన నిర్భయముగా నా జీవిత కాలం అంతా కూడా నిర్భయముగా జీవించేటట్టుగా నాకు సహాయము, నిర్భయముగా జీవించుట దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ఆధిక్యత. అంటే ఏ భయం లేదు, భీతి లేదు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, కనుక ఏ ఆపద కూడా మనకు సంభవించలేదు. కనుక నిర్భయంగా మనం జీవించడానికి ఆయన మనకు ఎంతో సహాయం చేసి మనం రక్షించుకుని మనము ఆయన సన్నిధిలో ఆయనను సేవించడానికి, ఎట్లాంటి అది కూడా పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి ఈ రక్షణ మనకు అనుగ్రహించడానికి. ఆ జీవిత కాలం అంతా నిర్భయంగా జీవించేది ప్రభు మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కనుక నీతివంతుడు లేకపోతే విశ్వాసి ఈ రక్షణ కలుగుతారు. ఎందుకంటే ఆయనే నాకు చెప్పాడు, నేను విడువను, నేను నడవాయను కనుక నడమాతులు నాకేమి చెప్పగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలిగేది ప్రభు మనకిచ్చిన ఆధిక్యత. కనుక మనం భయపడకుండా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు నిర్భయులుగా జీవించే ఆధిక్యతను ప్రభుత్వం. నిజమే కదండి, ఈ దినాల్లో కొన్ని పరిస్థితులు మనకు భయం కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం భయపడకుండా ప్రభు తట్టు చూసినప్పుడు ప్రభు మనలను బలపరిచి నడిపించాను. ఇది గొప్ప విషయం మన జీవితంలో. అట్లాగా నిర్భయులుగా మనల్ని చేసుకున్న దేవుడు, దాన్ని బట్టి మన ప్రభుని కనపడటం అనేది చాలా ప్రాముఖ్యమైన. అందుకని ఇక్కడ మనం ఇది ఈ వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదంతా కూడా ప్రవచనాలకు సంబంధించినటువంటి మాట. ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రవచనాలు. కనుక ఆ ప్రవచనాలు దేవుని దాసుల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. అందుకని అక్కడ చూడండి 67వ వచనంలో, చక్రయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. చక్రయ్య అనే భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, చక్రయ్య అంటే మన పాత నిబంధన చూస్తున్న ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే ప్రవచిస్తూ వచ్చినాడు. ఏంటంటే మన జీవిత కాలం అంతా నిరుపయులుగా మనము చేసే దేవుడు, అలాగే మనం నిరుపయంగా జీవించడానికి ప్రభువుతో సహాయపడుతున్నాం. కనుక ప్రభువుని మనం స్థుతించడానికి ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి, మరొక విషయం మనం చూస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూడండి, 2వ వచనం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోసు మెట్టగా ఉన్న స్థలంలో సరళము చేసేదము. ఏమంటాడు ఇక్కడ, నేను నీకు ముందుగా పోసు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను.
మన జీవితంలో అనుభవించబడిన మరి యొక్క ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు మన జీవిత యాత్రలో మనకు ముందుగా వెళుతున్నవాడు, మనకు మనల్ని ముందుండి నడిపిస్తున్న కాపరి. అందుకే అంటాడు యోహాను వార్త 10వ అధ్యాయం అంటాడు, అని అంటాడు నేను నా గొర్రెలకు నా గొర్రెలు నా స్వరం వినను అవి నన్ను వెంపడించును, నా గొర్రెలు నా స్వరం వినను అవి నన్ను వెంపడించును. అలా మనం ప్రభు తెలియము, ప్రభువుని వెంపడించే స్థితి మనకి తీసుకురాబడుతూ వచ్చాను. కనుక నేను ముందుగా పోంచు మెట్టగా ఉన్న స్థలములను సవాళ్ళము, మెట్టగా ఉన్న స్థలములు మెట్టగా ఉన్న మెట్ట అంటే మీకు తెలుసు, చాలా మంది వ్యవసాయం చేయడంలో తెలుసు మెట్ట అంటే ఎత్తైన స్థోటం, మెట్ట పొలాలు అంటే ఎత్తైన పొలాలు. మెట్ట స్థలం అంటే ఎత్తుగా ఉన్నటువంటి స్థోటు కూడా మనకొనకే చదువు చేసి మనల్ని నడిపించే అంటే మన మార్గంలో మనకు ముందుగా వెళుతూ మనకి ఏ ఆటంకం లేకుండా నడిపిస్తున్నటువంటి దేవుడు, మనకి ఏ ఆటంకము అటువంటి లేకుండా మనం ముందుగా పోతూ దాన్ని సరళం చేస్తున్నాడు. అందుకే ప్రభు గురించి మాట్లాడబడుతుంది తత్వార్త 3వ అధ్యాయం ఈ మాట్లాడబడింది. చూడండి లోకాస్తువార్త 3వ అధ్యాయము అక్కడ 6వ వచనం అంటే 3 వారు కలిసి ఉన్నాయి. చివరి మాట చూడండి, ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గముడు తిన్నని వదును, కరుపు మార్గముడు నున్నని వదును, సకల శరీరుడు దేవుని రక్షణ. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువు వాడు మన ప్రతి పల్లమును పూడ్చి తర్వాత ప్రతి కొండయు మెట్టయు పల్లము చేసి వంకర మార్గము తిన్నలా చేసి మనలను ఉన్నని మార్గంలో నడిపిస్తున్న దేవుడు. మనకి దేవుడికి నాణ్యత ఏంటంటే మనం ముందుగా వెళుతున్నాడు, మనం నడిచేస్తున్నా, మనం జీవిస్తున్న జీవిత విధానంలో మన జీవన యాత్రలో కలుగుతున్న ఆటంకాలు అడ్డంకులు ఎత్తులు పల్లాలు సరిచేస్తూ నడిపిస్తున్నాడు. వంకరగా ఉన్న వాటిని ఏం చేస్తున్నాడట, తిన్నదిగా చేస్తున్నాడు, కరుపు మార్గం నున్నదిగా చేస్తున్నాడు, క్షేమకరముగా నడిపిస్తున్నాడు. ఊరు మన కాపులే అయితే మనం ఆయన మెరకాలు చేస్తుంటే ఎంత క్షేమం ఉంటుందంటే ఒక ఎదురు దగ్గరైనా తగలకుండా ఆయన భద్రపరిచేవాడు ఉంటారు. కనుక మన మన మార్గంలో అంటే మన జీవిత యాత్రలో మనకు ముందుగా వెళుతున్నాడు, మన ముందు నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన నడుస్తా ఉంటే ఏంటంటే అన్ని పరిస్థితులు కూడా చక్కపరచబడుతున్నాయి, అన్ని పరిస్థితులు కూడా మన క్షేమాన్ని తీసుకొచ్చే ఉన్నాయి. కనుక మనం నడిచి వెళ్ళడానికి ఏ ఆటంకమైన లేకుండా నడిపిస్తున్నది. కొన్ని పరిస్థితుల్లో మనకు అడుగుడలు వస్తాయి కదా, అడుగుడలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి దాటాలి, లేకపోతే పడిపోతాం. కానీ ఇప్పుడు ఇలాంటి అంటే విశ్వాస జీవితంలో దేవుడు రక్షించుకున్న వారి జీవితంలో ఇటువంటి అడ్డుకోవాలన్నీ కూడా ఆయన చేస్తున్నాడు, చదువు చేస్తున్నాడు. సమస్యలు పరిష్కరించి మనం నడిపిస్తున్నాడు, మనకు అర్థమైన భాషలో మనకున్న ప్రతి సమస్యను పరిష్కరించి మనలను మన జీవిత యాత్రలో నడిపిస్తున్నాడు. కనుక గొప్పదైనటువంటి విధానం అది, ఎవరికి అంటే లోకులకు అన్ని జనులకు దేవుడు దగ్గర ప్రజలకు ఇటువంటి పరిస్థితి లేదు. చాలా ఆటంకాలు అడ్డుగోడలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు దాటలేకపోవచ్చు, పడిపోవచ్చు, ప్రమాదం పడిపోవచ్చు, ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ మనకైతే అలాంటిది లేకుండా ప్రభు చేస్తూ వచ్చాడు. మనకైతే ఏమంటే మన ముందు వెళుతున్నాడు, మార్గం సరళం చేస్తున్నాడు, ఎత్తుబండలు అడ్డుబండలు తొలగిస్తున్నాడు, మన జీవిత యాత్రలో నడిపిస్తున్నాడు. ప్రభువును ఆరాధించడానికి ఎంతకంటే గొప్ప సంగతులు ఏం కావాలి చెప్పండి. మనకు మన జీవిత యాత్రలో తోడుగా ఉంటూ నిర్భయంగా జీవితం చేసిన ప్రభువు మనం వెళుతున్నప్పుడు ఎలాంటి ప్రమాదం లేకుండా కూడా మనం నడిపిస్తున్న వాడిగా ఉన్నాం. ఇది 2వ సంగతి. 3వ సంగతి చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం నేటి వరకు ఎవరు నన్ను పోషించును ఆ దేవుడు, అనగా
మరణం వరకు
సదాకాలము సదాకాలము మరణం వరకు మనం నడిపించే ఇప్పుడు మనం జీవించిన కాలం ఎంతో ఇంకెంత కాలం జీవితం మనకు తెలియదు కానీ మన మరణం వరకు కూడా ఆయన నడిపించేవాడు ఉన్నాడు సదాకాలము నేను మీతో కూడా ఉంటును సదాకాలము నేను మీతో కూడా ఉంటాను ఎంత వరకు ఉంటాడు అంటే మనతో ప్రభు సదాకాలం ఉంటానని తెలియచిన మాటలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సమస్యం ఏంటంటే ఒకవేళ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినా కూడా ఒకవేళ ఈ లోకమును మనం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సృష్టి నాశనమై అంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినా కూడా ప్రభువుతో నిరంతరం జీవించేది మనకి ఇవ్వడం ఆలోచన ప్రభుని మనం డైరెక్ట్ గా చూడలేకపోవచ్చు యేసు ప్రభు అంటే ఎలా ఉండడం మనకు అర్థం కాకపోవచ్చు చూడక నమ్మిన వాళ్ళ దగ్గర కనుక మనం నమ్మేము రేపు రోజున ఆయనతో ఉండబోతున్నాం ఆయనతో ఉండబోతున్నాం ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం ఆయన వలే ఉండబోతున్నాం అందుకని చూడండి ఒక మాట ఉంది మరి 13వ అధ్యాయం 13వ వార్త 13వ వార్త 13వ అధ్యాయం ఆ మాట చూద్దాం 13వ వార్త 13:43 అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో ఎవరైతే దేవుని గురించి జీవించడానికి దేవుడు తప్పుకున్న ప్రజలు ఉన్నారో వారిని ఏమంటున్నారు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని ఒకరే తేజలుతారు తమ తండ్రి రాజ్యంలో వారు తేజలి వారు ఉంటారు దేవుని మహిమలో వారు నివసించే వారు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను సదాకాలం నేను మీతో కూడా ఉంటున్నాను కలిగించిన మాటలో రహస్యమేదే ఎల్లకాలము తండ్రి రాజ్యంలో మనము ఆయన చేస్తూ ఉంటాం ఆయన మనం నడిపించి మన జీవిత కాలం అంతా కూడా మనల్ని భద్రపరిచిన దేవుడు సదాకాలం మనల్ని కాపాడే దేవుడు మనం నడిపిస్తున్న దేవుడు మరణ పర్యంతం కూడా ఆయనతో ఉండడానికి తీస్తున్నాడు నా తలపెళ్ళ పిల్లారా ఈ దేవుడు సదాకాలము అంటే మరణం వరకు మనం నడిపిస్తును మరణం వరకు మనలను మరణం తర్వాత కూడా మనలను ఆయన మనం ఆయనతో ఉండేది ప్రభు మనకి గొప్ప ఆదిత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం ఇది 4వ సందర్భంగా మనం గుర్తించి మనం నిరంతరము నడిపిస్తున్న దేవుడుగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం ఆరాధించాలనేది ప్రభు మనకు మరి చెప్తున్న ఆయన మనకు చేస్తున్న ఒక మనకిస్తున్న అనుభవం దేవుడు మన జీవిత కాలం అంతా ఎందుకు మనం ఆయన సంతించాలి ఎందుకు ఆయన స్ఫుతించాలి అంటే ప్రభువు ఇచ్చేటువంటి భద్రత నిర్భయులుగా మనం జీవించే ఆధిక్యత తర్వాత ఆయన మనలను మరి ఆయన మన ఏం చేస్తున్నాడు అడగ సంగతి చెప్పండి రెండవ సంగతి ఏంటి మొదటి సంగతి దర్పేలుగా చూసినాడు రెండవ సంగతి చెప్పండి అయ్యో రెండవ సంగతి గుర్తు రెండవ సంగతి ఏమో ఆరాధన చేస్తారు మరి ఏమో ఆరాధన చేస్తారు మొదటిగా మనం నిర్భయంగా చేయబడ్డాము రెండవ సంగతి చెప్పాలా మెట్టగానున్న తరాలను తరాళం చేసి మనల్ని మనకు ముందుగా ఆయన వెళుతూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు రెండవ సంగతి మనలను పూజించి సంరక్షించే వాడుకున్నాడు కీడు నుంచి తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు నాలుగవది మరణం వరకు మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు ఈ ఆధిక్యతలన్నీ పట్టుకుని మనం అయ్యా నా జీవిత కాలం అంతా కూడా నాకు దేవుడుగా ఉన్నప్పుడు నిర్భయంగా జీవిస్తూ నన్ను నా మార్గంలో నా పరిస్థితులన్నీ కూడా దేవుడు నాను కష్టని మార్గం నడిపిస్తూ మనం పోషించి నీ యొక్క నింపి మరణం వరకు మనం కాపాడే దేవుడు మనం దేవాలి ఇస్తూ
రాదు అంతేగాని కోవిడ్ ప్రోటోకాల్ చేయవచ్చు 2020 సంవత్సరంలో కరోనా దినాల్లో కరోనా నుంచి కాపాడుకోవాలి కరోనా నుంచి నన్ను తప్పించాలి అనేక మంది తీసుకొని ఎదుర్కొన్న తర్వాత కరెక్ట్ లేకుండా చేస్తున్నాను నేను చేసినాను పేరు నీకు స్వంతాలను ప్రభు ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం ఈ అనుభవంతో వాక్యానుసారంగా వాక్యాన్ని కోడి చేస్తూ మనం ప్రభుత్వం ఆరాధిస్తాం ఒకరి ప్రభుత్వం ఆరాధించండి